ఫ్రెండ్స్, మరొక అంశం చూద్దాం. ముంబై నటి కేసు పైన కూడా సర్కారు చాలా సీరియస్ అయింది. అంటే వ్యవహారంలో పోలీసులు చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. దీంట్లో నిజాలు నిగ్గు తేల్చేందుకు సిసిఎస్ ఏసీపీ స్రవంతి రాయ్ని కూడా విచారణ అధికారిగా నియమించారు. అంటే విచారణ చేసి అసలు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఇవ్వాలని కూడా చెప్పారు. మరి దీన్ని ఎలా చూడాలి? ఇది దారుణాతి దారుణమైనటువంటి విషయం అండి. దేశవ్యాప్తంగా వ్యక్తిగత సంఘటనలు జరుగుతున్నాయి, వాటి మీద కేసులు పెడుతూ, కానీ ఒక ఇన్స్టిట్యూషనల్గా అంటే ఒక సంస్థాపూర్వకమైనటువంటి నిర్ణయం తీసుకొని అట్లా ఇండివిజువల్ మీద కేసులు పెట్టి చేసినటువంటి చాలా తక్కువ అవుపడతాయి. ఎక్కడో జిందాల్ రేప్ చేస్తే ఆ అమ్మాయి రేప్ కేసు పెట్టింది, పెడితే ఇవాళ ఇండస్ట్రియలిస్టులకు పొలిటీషియన్స్కు మనం దీన్నే క్రోనీ క్యాపిటలిజం అంటున్నాం. అంటే ఇద్దరు కలిసిపోయి ఉంటున్నారు. గతంలో ఒక 20-30 ఏళ్ల కింద ఇండస్ట్రియలిస్టులు వేరు, రాజకీయ నాయకులు వేరు ఉండేది. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇండస్ట్రియలిస్టులుగా ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు రాజకీయ నాయకులు ఉన్నారు. లేని వాళ్లకు మధ్యన పొత్తు బ్రహ్మాండంగా కొనసాగుతుంది దేశంలో. కాబట్టి ఇవాళ జిందాల్ అగ్రమ పారిశ్రామికవేత్తల్లో ఒకడు, దేశంలో టాప్ 20లో ఒకడు జిందాల్. కాబట్టి అటువంటి అందులో ఇవాళ జిందాల్ ఎంత ఫేమస్ అంటే JSW స్టీల్కు అథారిటీ ఆయన చేతుల్లో ఉంది. ఇది ఇండియాలో సెకండ్ బిగ్గెస్ట్ స్టీల్ ప్రొవైడర్. కాబట్టి అటువంటిది ఇవాళ కంపెనీ తరఫున ఉన్నటువంటి యజమాని మీద రేప్ కేసు వస్తే ఆయన తేలిగ్గా మేనేజ్ చేసుకుంటాడు. కాబట్టి జగన్ గెలిచిన ఫోటోలు 2-3 సార్లు పత్రికల్లో వచ్చినాయి. కాబట్టి ఆయన వేడుకున్నాడు దీని నుంచి బయటపడవని. దీని నుంచి బయటపడాలంటే ఒకటే ఉపాయం ఏమిటి, వాళ్ళు ఆవిడ దొంగ రిజిస్ట్రేషన్ చేసిందని కేసులు పెట్టడం, తీసుకొచ్చి లోపటేయటం, తోమటం, ఇవన్నీ చేశారు. కాబట్టి అక్కడ రేప్ కేసు ఉపసంహరించుకుంటే ఇక్కడ ఈ కేసులు తీసేసి పంపారు. ఇది ఎంత అన్యాయం అంటే స్టేటే పూనుకోవటం, ఒక వ్యక్తి కాదు, ఒక ఒక స్టేట్ గవర్నమెంటే పూనుకొని ఇట్లా చేయటం అనేటువంటిది మన దేశంలో చాలా దారుణం. ఎందుకంటే ఒక ఎస్ఐయో ఒక సిఐయో ఇటువంటి ఇన్ఫ్లుయెన్స్కు లోనడం వల్ల మనం అనేక కేసుల్లో చూస్తుంటాం, విన్నాం. కానీ అసలు మొత్తం ప్రభుత్వమే పూనుకొని ఒక అమ్మాయిని ఇట్లా ఒక కుటుంబాన్ని ఇట్లా టార్చర్ చేయటం అంటే ఇది సహించరాని విషయం. తర్వాత రెండోది, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్లు, రాజకీయ నాయకులు, వాళ్లకు ఏసే శిక్షల కన్నా ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాల్సిన అవసరం. అలా ప్రజల ముందు దోషులు నిలబడితే ఇటువంటి మరొకళ్ళు చేయటానికి ఇటువంటివి చేస్తే కరెక్ట్ కాదు. అసలు ప్రభుత్వానికే అసలు భవిష్యత్తు, రాజకీయ నాయకులకే భవిష్యత్తు లేకుండా పోయేటువంటి అవకాశం ఉందనేటువంటి స్థితి కల్పించాలి. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది దీని విషయంలో కఠినంగా వ్యవహరించాలి. ఇది దేశంలో మరొక ముఖ్యమైనటువంటి కేసుగా మారే అవకాశం ఉంది నిజాలు కనుక బయటకు వస్తే. సో వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు సార్? నిజంగా ఇప్పుడు పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. నిజంగా దీని వెనుక మంత్రులు కూడా ఒకవేళ అంటే ఆ మాజీ మంత్రులు కూడా ఉండి ఉంటే వీటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? అందరిని అక్యూజ్ చేస్తారండి, అందరిని అక్యూజ్ చేస్తారు. ఫస్ట్ అరెస్ట్ చేసి తీసుకొచ్చిన సిఐని 1 అక్యూజ్ చేస్తారు, 2 ఆయన సపోర్ట్ చేసిన ఏసీపీలు, ఐపీఎస్ ఆఫీసర్లు 2, 3 ఉండే అవకాశం ఉంది. తర్వాత దీనికి ప్రయత్నం చేసిన జిందాలు, దీనికి సపోర్ట్ చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేషన్స్ ఎవరెవరు ఉన్నారో విద్యాసాగర్తో సహా వీళ్ళందరూ A1 నుంచి A15 వరకు అక్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అవుతుంది.